అంబటి రాయుడు టీమిండియాలోకి అలా వచ్చి ఇలా వెళ్లాడు. అపారమైన ప్రతిభ ఉన్నప్పటికీ రావాల్సినన్ని అవకాశాలు మాత్రం రాయుడికి రాలేదు. దాంతో తన క్రికెట్ కెరియర్ కు వీడ్కోలు పలికాడు. అయితే ఐపీఎల్లో మాత్రం అద్భుతంగా రాణించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ తర్వాత రాయుడు రాజకీయాల్లోకి రాబోతున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన స్టేట్మెంట్స్ ను ఇప్పటికే రాయుడు పాస్ చేసిన విషయం మనకు తెలిసిందే. తాజాగా మరోసారి పొలిటికల్ వార్తల్లో నిలిచాడు రాయుడు. లేటెస్ట్ గా అంబటి రాయుడు చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఏపీ సీఎం జగన్ స్పీచ్ ను రాయుడు ట్వీట్ చేశాడు. గ్రేట్ స్పీచ్, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ మీపై నమ్మకంతో విశ్వాసంతో ఉన్నారు అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఇక ఈ ట్వీట్తో రాయుడు త్వరలోనే వైసీపీ జెండా కప్పుకోబోతున్నాడు అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. త్వరలోనే ఏపీలో ఎన్నికలు జరగనుండటంతో ఈ ఐపీఎల్ తర్వాత రాయుడు రాజకీయ ప్రకటన చేసే అవకాశం ఉంది. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ నుంచి పోటీ చేస్తారా అని అడగ్గా లేదు, తెలంగాణ నుంచి పోటీ చేయను, ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీ చేస్తా అని అంబటి రాయుడు పేర్కొన్నాడు. అంబటి రాయుడు సొంతూరు గుంటూరు జిల్లా పొన్నూరు మండలం వెల్లలూరు. స్థానికంగా రాయుడు కుటుంబానికి అక్కడ మంచి పేరుంది. దాంతో అక్కడి నుంచే రాయుడు పోటీ చేసే అవకాశాలున్నాయని సమాచారం.